నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియజేసేటువంటి అంశము మిథున రాశి వారికి ఈ 2019 సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి ముందు ప్రణాళికలతోటి లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో. అలాగే ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆటంకాలు అనేది ఎదురైనా సరే వాటిని అధిగమించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వారికి. అలాగే మరొకటి కూడా ఏంటంటే మొహమాటంతో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. అంటే ఆ మొహమాట పడి ఇబ్బందులు తెచ్చే అవకాశాలు, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా తెలియజేయటం, ఎప్పుడు కూడా మొహమాట పడి ఇబ్బందులు అనేవి మాత్రం తీసుకురావద్దు, తెచ్చుకోవద్దు. అలాగే అయిన వారితోటి సమస్యలు అనేవి రాకుండా చూసుకోవటం చాలా అవసరము. వీరికి శ్రమ అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ మాసంలో. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం కూడా అవసరము. మరొకటి ఏంటంటే వాస్తవంగా ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారు ఒక శుభవార్తను వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఒక శుభవార్త అనేది వింటారు. అలాగే వీరేంటంటే శనికి అన్నమాట, అంటే శనివారం నాడు శనికి అభిషేకము అనేది చేయించటం అవసరము. ఇవి ఒక్కటే గుర్తు పెట్టుకొని ఆచరించవలసినటువంటిది. ఎప్పుడైనా ఒక శనివారం నాడు శనికి అభిషేకం చేయించటం ఒకటి చాలా అవసరము. అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధించటం చాలా మంచిది. గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం చాలా మంచిది. అలాగే ఒక మంగళవారం నాడు పులిహోర కూడా చేసి చక్కగా నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాద వితరణ అనేది చేయటం కూడా చాలా అవసరము మిథున రాశి వారికి ఈ మాసం. అలాగే అన్ని రకాలుగా కూడా సపోర్ట్ అనేదే ఉంది, యథార్థంగా సపోర్ట్ చేయటం అనేదే ఉంది. కాకపోతే కొంచెం విషయాలు, కొన్ని విషయాల్లో మొహమాటము అనేది కాకుండా జాగ్రత్త వహించటం చాలా మంచిది. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.